ఇప్పుడు చెప్పుకున్నట్లే అంతమంది హీరోలకి ప్రతి ఒక్క హీరోకి ఒక మంచి హిట్ ఇచ్చిన కృష్ణవంశీ గారు. అలా నేను ఇవ్వలేదు, నేను డైరెక్షన్ చేశాను, వాళ్ళు హీరోగా చేశారు. అతను ఒక యాక్టరు, నేను ఒక డైరెక్టరు. సో నేను వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు నాకు ఇవ్వటం ఏమి ఉండదు ఇక్కడ. మేమిద్దరం కలిపి ఒక పని చేసాం. మేమిద్దరం అంటే ఇలాగ ఒక 200 మందిని కలిపి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ పనులు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ క్రియేట్ చేస్తాడు, కెమెరామెన్ ఫోటోగ్రఫీ చేస్తాడు, సెట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ సెట్లు వేస్తాడు, ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, అన్నీ కలిపితేనే సినిమా. సో ఏ ఒక్కటి కాదు, కాకపోతే వీళ్ళందరినీ పని చేయడానికి స్టార్టింగ్ పాయింట్ డైరెక్టర్ అవుతాడు. యాక్చువల్గా కథ రచయిత అవుతాడు, డైరెక్టర్ కూడా కాదు. ముందు కథ వస్తుంది, కథ బాగుంటేనే కదా సార్ యాక్టర్ బాగా యాక్ట్ చేయగలుగుతాడు, ఆ తర్వాతే కదా బాగా హిట్ అయ్యేది సినిమా. అంతేగా, సో అందుకని కథ ఫస్ట్. ఆ కథను అందించింది మీరే కదా. మీరు ఇప్పుడు రంగమార్చడం కథ నేను రాలేదు కదా, సినిమా ఇది ఒక ఐడియా. నాకు ఐడియా ప్రకాష్కి వచ్చింది, నేను చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అంత మంచి హిట్స్ ఇచ్చిన హీరోలు ఇప్పుడు కృష్ణవంశీ గారిని పక్కన పెట్టారు ఆయన దగ్గర. నన్ను హీరోలు నన్ను పక్కన పెడతానికి ఒకప్పుడు నన్ను ముందు పెట్టారా? హీరోలు ఏం చేస్తారు? వాళ్ళకి సక్సెస్ ఇచ్చే డైరెక్టర్స్ తోటి పనిచేస్తారు. యాక్టర్స్ హీరోస్ కండక్ట్ యాక్టర్స్ అంతే కదా. సో వాళ్ళు నన్ను ముందు పెట్టడం, వాళ్ళు నన్ను పక్కన పెట్టడం, వాళ్ళు నన్ను వెనకాల పెట్టడం అని ఉండదు. వాళ్ళే నన్నేం చేయట్లేదు, నేను డైరెక్షన్ చేస్తాను, వాళ్ళు హీరోలుగా చేస్తారు. సో హీరోలు పక్కన పెట్టారా అనేది పూర్తిగా కరెక్ట్ కాదు. కరెక్టే కదా, అసలు దట్స్ రాంగ్ స్టేట్మెంట్. మహేష్ బాబు గారితో కావచ్చు, ఎన్టీఆర్ గారితో కావచ్చు, ప్రభాస్ గారితో కావచ్చు, ఎప్పుడు మూవీస్ అనౌన్స్ చేయబోతున్నారు? ఏం అలాగే నాకు ఆ ఫ్యాసినేషన్ లేదు. వీళ్ళతో సినిమా చేయాలి, వీళ్ళతో సినిమా. నేను మహేష్తో సినిమా చేస్తున్నాడు, మహేష్ ఫ్లాప్స్లో ఉన్నాడు. నేను రాఖీ టైంలో ఎన్టీఆర్ ఫ్లాప్స్లో ఉన్నాడు, నేను వాళ్ళని ముందు పెట్టినట్టే. సో సబ్జెక్టు ఆ సినిమా ఎవరు సరిపోతారు, మహేష్ బాబు సరిపోతాడు కాబట్టి మురారి తీశాను. మహేష్ బాబుతో రాఖీ తీయలేదు, అలాగే మన ఎన్టీఆర్ తోటి మురారి తీయలేదు కదా. యాక్చువల్గా ఎన్టీఆర్ మురారి అంటే చాలా ఇష్టం నాకు, మురారి మురారి అంటాడు. కాదు నీకు రాఖీ కరెక్ట్ అని రాఖీ తీశాను. అందుకని ఏ డైరెక్టర్ని ఏ హీరో పక్కన పెట్టడం కానీ ముందు పెట్టుకోవడం కానీ ఉంటుంది. హీరో చేతిలో ఏముంది, కథలో ఉంటుంది. ఆ టైంకి ఈ డైరెక్టర్ ఆ కథకు సరిపోతాడు అని అనుకుని ప్రొడ్యూసర్ అనుకుంటే ఆ డైరెక్టర్ని అప్రోచ్ అవుతాం, లేదా డైరెక్టర్ తన దగ్గర ఒక కథ ఉండి ఈ హీరో బాగుంటాడు దీనికి అనుకుంటే ఆ హీరో దగ్గరికి వెళ్తాం. ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చెప్పినప్పుడు మీరు చెప్పినప్పుడు విన్నాను సార్, మెగాస్టార్ చిరంజీవి గారితో మీకు చాలా మంచి అనుభవం ఉంది అని. ఆయన అందరితో చాలా బాగుంటారు, నేను ప్రత్యేకమని నేను అనుకోవట్లేదు ఆయన దగ్గర. ఆయన అందరితోటి కూడా అలాగే ఉంటారు, చాలా లార్జ్ హార్టెడ్ పర్సన్. ఆయన చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఏం జరిగింది సార్ ఆయన వల్ల? అది అయిపోయింది కదా, ఆ ఇంటర్వ్యూ చూడు, ఒకసారి చెప్పాను కదా. మీరు చెప్పారు కానీ దానికి రీజన్ చెప్పలేదు కదా సార్. అది అంటే అది చెప్పి ఉంటే ఆ రోజు చెప్పుండవు కదా. దీని గురించి కూడా అడుగుదాం అనుకున్నాను సార్. అంటే వాయిస్ సార్, లేకపోతే ఏదైనా సాంగ్? లేదు, ఓన్లీ వాయిస్. ఆయన కనపడరు సినిమాలో, ఆయన కనపడరు. ఒక నటుడు తన గురించి తను చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది, ఇంకా ఆయనకంటే అద్భుతమైన గొప్ప నటుడు ఒక 40 ఏళ్ళుగా మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, ఆయన మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన అన్ని రకాల ఎమోషన్స్ అద్భుతంగా చేయగలరు కాబట్టి ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా చాలా కైండ్ హార్టెడ్, సో కైండ్ హార్టెడ్. సెహరీ అంటే సౌండ్స్ లైక్ షాయరీ అంటే వచన కవిత్వం అనొచ్చు తెలుగులో. శ్రీశ్రీ గారి ప్రక్రియ బాగా వాడారు, అంటే పద్యం కాదు, పాట కాదు, మాట కాదు, ఒక మ్యూజికల్గా ఉండే మాటలు అనుకోవచ్చు దాంట్లో. అది ఆయనతోటి రెండరింగ్ అంటారు దాన్ని, రెండిషన్ జరిగింది. చిరంజీవి గారితో చేయించాలని ఎందుకు అనిపించింది సార్? చెప్పింది ఎందుకు, ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా తన తెలుగు జాతికి అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక మంచి ఎగ్జాంపుల్గా క్రియేట్ అయ్యాడు ఆయన, పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ. సో అందుకని తనతోటి ప్లస్ నాకు ఆటోమేటిక్గా నాకు చాలా దగ్గర, ఆయన వాయిస్ చాలా బాగుంటుంది, తెలుగు చాలా స్పష్టంగా వస్తుంది. ప్లస్ ఈ మాటలు మాట్లాడడానికి నేను ఒక నటుణ్ణి అని చెప్పుకుని చెప్పడానికి కంప్లీట్ అర్హత. అలాగే చాలామంది ఉన్నారు అందులో, ఆయన బాగా పాపులరు, బాగా రీచబిలిటీ ఉంది కాబట్టి అందరి దగ్గరికి. ప్లస్ నాకు ఆయన దగ్గర ఒక అప్రాక్సిమేటీ ఉంది కాబట్టి ఆయన చెప్తే బాగుంటుంది అని. మెగాస్టార్ చిరంజీవి గారితో అప్పట్లో చెప్పారు కదా సార్, వందే మాత్రం అనే ఒక సినిమాని అనుకుంటున్నామని. అది ఎప్పుడు తీసుకొస్తారు, అంటే ఏమన్నా భవిష్యత్తులో తీసుకొచ్చే ఆలోచన ఉందా? యూనివర్స్ పర్మిషన్ ఇవ్వాలి,
అండ్ బాలకృష్ణ గారితో కూడా ఒక ప్రాజెక్ట్ని అనుకున్నాను అని అన్నారు, అది కూడా కుదరలేదు అప్పుడు, యూనివర్స్ పర్మిషన్ అవ్వలేదు, మళ్ళీ ఇస్తుందేమో చూ అంతే కదా, మన చేతులు ఏం లేదు, మన చేతులు ఏం లేదు. అంటే యూనివర్స్ పర్మిషన్ ఇస్తే మీరు చేస్తారు అంతే. అంటే ఏ రీజన్స్ వల్ల పట్టాలెక్కలేదు అంటారు, అంటే ఏమైనా డేట్స్ పరంగా ఇష్యూనా లేకపోతే అవన్నీ అనవసరం కదా ఇప్పుడు. అయ్యో ప్రతిదీ పాజిటివ్ కాదు, అంతే కదా పాజిటివ్ విషయాలు మాట్లాడుకుందాం, మంచి విషయాలు మాట్లాడదు. ప్రపంచంలో ఇప్పటికే చాలా అశాంతి ఉంది, ఇది అశాంతికి సంబంధించిన విషయం అంతే కదా. ఎందుకు జరగలేదు, జరగలేదు అంతే, యూనివర్స్ పర్మిషన్ ఇవ్వలేదు, జరగలేదు, మళ్ళీ దానికి వెళ్ళుకోవడం ఎందుకు మనం, జరగలేదు కదా. అండ్ పవన్ కళ్యాణ్ గారితో కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారితో తీయాలని చాలా మందికి ఒక కోరిక ఉంటూ ఉంటుంది, మీకు కూడా ఒక కోరిక ఉంది అని చెప్పారు. ఉంది కానీ తాను తగ్గ సబ్జెక్ట్ కూడా ఇవ్వాలి, ఆయనతో ఆశమాస సినిమాలు చేయలేం, బ్రహ్మాండం పైగా ఇవాళ ఇంకా ఆయన ఇమేజ్ చాలా రేట్లు పెరిగిపోయింది. ఒక సోషల్ కమిటెడ్ పర్సన్ కింద చాలా పెద్ద ఇమేజ్కి ఉన్నారు ఆయన. సో తనతో సినిమా చేయాలంటే మళ్ళీ అలాంటి స్క్రిప్ట్ పైగా నేను చేయడం అనగానే మళ్ళీ దానికి వేరే లెక్కలు మొదలైపోతాయి. ఏం లేదు, నేను అలాగా యాక్టర్ని బట్టి స్క్రిప్ట్ రాయలేను, నాకు రాదు అది అలాగా. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్, ఆయన అడుగుతున్నాను అంతే. ఇప్పుడు మీరు అన్నారు కదా యాక్టర్స్ని చూసి నేను కథను రాయను అని, నిజంగా మరి చాలామంది మేము ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ గారి కోసం రాసాము, ఈ స్టోరీ మహేష్ బాబు గారి కోసం రాసాము అంటూ ఉంటారు కదా. అంటే మరి కథ నుంచి హీరో పుడతాడా లేకపోతే హీరో నుంచే కథ పుడుతుంది? అది నువ్వు వాళ్ళని కదా అడగాల్సింది. నేను ఆన్సర్ చెప్పాను కదా, నాకు ఏదో ఒకటి అనిపిస్తుంది, దాన్ని కథగా రాసుకుని అప్పుడు ఎవరెవరు మీ అభిప్రాయంలో కథ నుంచి హీరో పుడతాడా హీరో నుంచి కథ పుడుతుందా? అంత చెప్పేంత స్థాయి ఉందని అనుకోవట్లేదు నేను. దానికి చాలా లీడర్ పెద్ద సినిమా గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పలేమో కానీ కథ నుంచి హీరో పుడతాడా హీరో నుంచి కథ పుడుతుందా అది తెలియదు. ఇప్పుడు అంతఃపురం సినిమా తీసేటప్పుడు ఎవరు లేరు, ముందు నిన్నే పిల్లాడితో కూడా మా నాగార్జున కాబట్టి నిన్నే పిల్లాడి తెలియదు, ఎందుకంటే నాగార్జున నిన్నే పిల్లాడితో లాంటి సినిమా చేయలేదు అంతకుముందు. సో ఎలా చెప్తాం అది? మురళి లాంటి సినిమా మహేష్ చేయలేదు, ముందు చేయలేదు తర్వాత చేయలేదు, మరి ఎలా చెప్తాం? అంటే మురళి నుంచి మహేష్ పుట్టలేదా? రాఖీ లాంటి సినిమా ఎన్టీఆర్ చేయలేదు. సో అందుకని ఇది ఎవరో ఒక వ్యక్తికి సంబంధించింది కాదు సినిమా. అంటే నిర్మాతల పరంగా మీవి కొన్ని సినిమాలు చాలా మంచి హిట్లైన సినిమాలు కూడా, ఆ హిట్లైన సినిమాలు కూడా క్యాస్టింగ్ పరంగా ఫెయిల్యూర్ అయ్యాయి అన్న ప్రచారం ఉంది. అంటే క్యాస్టింగ్ని ఎక్కువ క్యాస్టింగ్ తీసుకుంటూ ఉంటారు కదా, దాని పరంగా నిర్మాతల శ్రేయస్సుని పక్కన పెడతారా కృష్ణవంశీ గారు అనే ఒక డౌట్. నేనైతే అలా చేయలేదు ఎప్పుడన్నా, ఎవరైనా ఏదైనా అనుకుంటే తన సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉందని నేను అనుకుంటాను, నేనైతే చేయలేదు. కాదు సార్, ఇండస్ట్రీలో ఒక ప్రచారం అనేవి చాలా, ప్రచారం అంటే అదే అన్న, వీళ్ళు చెప్తే కదా ప్రచారం వచ్చేది. వాళ్ళు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి పలానా ప్రొడ్యూసర్ ఇలా అన్నాడు సార్ మీరేమంటారా అంటే బాగుంటుంది, కానీ నేను అదే చెప్తున్నాను, పొల్యూట్ చేయొద్దు, ఎవడో ఏదో అనుకుంటున్నాడని అది తీసుకొచ్చి నాతో ఏదో వాగించి మళ్ళీ దాన్ని కాంట్రోల్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఇంకొకటి దగ్గరని ఆడి దగ్గర కెమెరాలో పెట్టి ఎందుకు ఇదంతా? అవసరం లేదు కదా, నేను నన్ను అడిగే ఒక క్వశ్చన్, నేను చేయలేదని చెప్పాను. అసలు దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నీకు ఎందుకు అది? నిర్మాత శ్రేయస్ నువ్వు ఇస్తావు డబ్బులు నిర్మాతకి, నువ్వు ఇస్తావు నాకు డబ్బులు, నువ్వు ఇస్తావు మా ఇద్దరికి పని నాకు నిర్మాతకి అని, ఆ నిర్మాత ఏమన్నా నీకు బంధువా స్నేహితుడా? కాదు. మరి నీకు ఎందుకు అది? అది అసలు క్వశ్చన్, మీరు అసలు అసలు ఆన్సర్ అది. మీరు నవ్వుతూ నవ్వుతూనే నిజంగా నాకు బాగా దిబ్బుతున్నారు, నాకు అర్థమైపోయింది కదా. కాదు, నువ్వు అనవసరంగా తెలుసుకుంటున్నావు, అవి అనవసరం. పొల్యూట్ అదే ముందు చెప్తాను, పొల్యూట్ చేయొద్దు, అనవసరమైన విషయాల గురించి మనం మాట్లాడుకోవద్దు, అవసరమైన విషయాల గురించి మాట్లాడతాం.